ఉండాలని దండవు చూపించినందుకు పశ్చిమ గోదావరి జిల్లా తరఫున. తూర్పుగోదావరి జిల్లా తునిలో అంబేద్కర్ ఇండియన్స్ మిషన్ ఫౌండర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో అంబేద్కర్ 129వ జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అంబేద్కర్ చేసిన పనులను కొనియాడారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఈ వేడుకలను ఎంతో నిశ్శబ్దంగా చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా తుని పట్టణ యువత అధ్యక్షులు బాలు, తుని స్పెషల్ అధ్యక్షులు బోడపాటి శ్రీను, షేక్ ఫాజా, ఏఎం సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 129 జయంతి సందర్భంగా తుని నియోజకవర్గం గొల్లపర సంఘంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి మరి నివాళులర్పిస్తూ ఈరోజు మరి దేశంలో ఉన్న పరిస్థితులకి అనుకూలంగా మరి కరోనా వైరస్ సందర్భంగా మరి కార్యక్రమాలని మరి ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి నిబంధనలు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నిబంధనలను ఉల్లంఘించకుండా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతిని జరుపుకుంటున్నాం. కేవలం ఈరోజు ఉన్న పరిస్థితులు చూసినట్లయితే మరి ఆ మహానుభావుడి యొక్క 129వ జయంతి ప్రోత్సహించుకుని ఘనంగా చేయవలసినటువంటి కార్యక్రమాలని ఉన్న పరిస్థితులు అర్థం చేసుకుని మరి కార్యక్రమాలు కుదించుకుని ఒక నిశ్శబ్దమైన వాతావరణంలో గైడ్లైన్స్ ఫాలో అవుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేశాం. కేవలం ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితి చూసినట్లయితే మరి ఆ రోజు ఆర్థిక విధానాల్లో మరి భారతదేశం ఈ కరోనా వైరస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆర్థిక శాస్త్రం ఏదైతే రచించారో దానికి అనుకూలంగా ఈ భారతదేశం ముందుకెళ్ళకపోతే ఆర్థిక పరిస్థితులు అయితే మెరుగుపడే పరిస్థితి కనపడలేదు. కాబట్టి మరి ఈరోజు 129 జయంతి సందర్భంగా ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు దళితులందరూ రావడం, అలాగే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరి తుని టౌన్ యొక్క యువత అధ్యక్షులైనటువంటి నియోజకవర్గ యువత అధ్యక్షులైనటువంటి ఏలూరు బాలు గారు కూడా వచ్చి మరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి